సపోర్ట్ చేయకపోతే ఇప్పుడు కష్టం, 1000 10000 10000 పాయింట్లు అంట. అది కూడా ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు ఇది ఎట్లా లెక్క ఉంటుందంటే, మనకి ఎమ్మెల్యేల లెక్క ఒక ఓటు అంటే మన జనాభా డివైడెడ్ బై సీట్లు డివైడెడ్ బై 1000, అంటే అసెంబ్లీ సీట్లు ఇప్పుడు మనకు 175, జనాభా ఎంత ప్లస్ ఇది, ఈ మూడింటిని కూడా సైమల్టేనియస్గా క్యాలిక్యులేట్ చేస్తారు. దాని లెక్కన మనకి ఆంధ్రప్రదేశ్కి వచ్చి 175, సిక్కిం 7 మార్కులు ఒక్కొక్కరికి, అంటే మార్కులు అనుకుంటే అదే ఒక్కొక్కళ్ళ ఓటు వాల్యూ అంత, ఒక ఓటు వాల్యూ 7 మార్కులు, 7 మార్కులు సిక్కిం వాళ్ళకి మనకి 175 వచ్చింది. అదే ఉత్తరప్రదేశ్ వాళ్ళకి 700 ఎంత వస్తుంది అనమాట. పెరిగి కొద్దీ పెరుగుతుంది వాల్యూ, జనాభా పాయింట్ వాల్యూ పెరుగుతుంది అనమాట. ఇదివరకు ఆంధ్రప్రదేశ్ వాల్యూ ఎక్కువ ఉండేది 42 అలాగే ఎంపీకి వచ్చేటప్పటికి అక్కడ కూడా ఓటు వాల్యూ ఎంత ఉంటుంది. వాటి లెక్కల్లో చూసుకున్నప్పుడు వీళ్ళకి తగ్గింది ఒక 10,000 పాయింట్స్ ఓవరాల్. 49% బీజేపీకి ఉంది, ప్లస్ వీళ్ళకి 24% ఉంది కాంగ్రెస్కి, మరొక వైపున వాళ్ళకు ఒక 26% ఉంది మిగతా వాళ్ళందరికి కలిపి. 1% అటు ఇటు కాకుండా ఉంది, అంటే ఇండిపెండెంట్ లెక్కన ఇట్లా. అసలు ఇంకా కౌంటే ఉంది, ఇండిపెండెంట్లు అన్ని రాష్ట్రాలు ఉన్న విపక్షాలు, కాంగ్రెసేతర పక్షాలు లైక్ జగన్మోహన్ రెడ్డి, నవీన్ పట్నాయక్ వీళ్ళందరూ కూడా కలిసి ఒక ఫామ్ చేసి ఒక అభ్యర్థిని డిసైడ్ చేసి ప్రయత్నాలు జరుగుతాయి. కేంద్ర సార్ కూడా జరిగినాయి, ప్రతిసారి జరుగుతుంటాయి. ఇంతకుముందు బీజేపీ కూడా పోటీ పెట్టింది.